నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలకు సమృద్దిగా నీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలపై పడిన వర్షపు నీటిని భూమిలోకి పంపించడంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం విజయవంతమైంది. తిమ్మాపూర్ పర్లపల్లి గ్రామాల్లో విజయవంతమైన రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశంలో అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో జలశక్తి అభియాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్షపు నీటిని పొదుపు చేసుకోవడం, నీటి వనరుల పునరుద్ధరణ, నీటి పునర్వినియోగం, వాటర్ షెడ్లను అభివృద్ధి చేయడం, అడవుల పెంపకం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. వాన నీటిని ఒడిసి పట్టుకో అనే ప్రచారంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలపై పడిన వర్షపు నీటిని పైప్లైన్ల ద్వారా ఇంకుడు గుంతలకు తరలించి భూమిలోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ పర్లపల్లి రెండు గ్రామాలు పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేయబడ్డాయి. తిమ్మాపూర్ గ్రామంలో 7 ప్రభుత్వ కార్యాలయాలు, పర్లపల్లి గ్రామంలో 7 ప్రభుత్వ కార్యాలయాలపై పడిన వర్షపు నీటిని పీవీసీ పైపుల ద్వారా ఇంకుడు గుంతలకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. అక్కడి నుండి భూమిలోకి ఇంకేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తిమ్మాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న ఇక్కడ 7 అక్కడ 7 మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వినియోగంలో కూడా తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం వారు ఇచ్చిన సలహా మేరకు, వారు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం చేయడం జరిగింది. ఇలాంటివి కనుక ప్రతి ప్రభుత్వ కార్యాలయం కానీ ఇళ్లలో కూడా నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇంకుడు గుంత ద్వారా మనం భూగర్భ జలాలు పెంచుకోవడానికి సహకరిస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మా మండల్లో రెండు గ్రామాల్లో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. కేంద్ర జలశక్తి అభియాన్ కూడా మేము ఫోటోలు కూడా పంపించడం జరిగింది. అయితే మనకి ఈ కాలంలో ట్రాపికల్ స్ట్రామ్స్ అంటే ఉష్ణ మండల తుఫాన్లు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సపోజ్ మీరు చూస్తే ఇప్పుడే ఎండ కొడుతుంది, ఇప్పుడే వాన కొడుతుంది. దీనికి కారణం మనకు వాతావరణ సమతౌల్యం అనేది దెబ్బతినడం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఒక సీజన్లో వర్షం పడుతుంది అంటే మనం ఒడిచిపట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వాటిని ఒక్క బొట్టు కూడా వృధా పోకుండా భూమిలోకి ఇంకిపోయేసే విధానంగా మేము మా మండలంలో రెండు గ్రామాల్లో ప్రయత్నం చేసే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేస్తోంది. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో సుమారు 26,500 రూపాయల నిధులు కేటాయించారు. దీంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయం రూఫ్ టాప్ నుండి ఇంకుడు గుంతల వరకు పీవీసీ పైపులు ఏర్పాటు చేసుకుని కార్యాలయ పరిసర ప్రాంతంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో ఎక్కువ నీరు కార్యాలయంపై పడి పైపుల ద్వారా ఇంకుడు గుంతలకు చేరుకుంటున్నాయని తిమ్మాపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు వనితా దేవేందర్, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ నీలమ్మ చెప్పారు. నీటిని, భూగర్భ జలాలను ఇంకా కాపాడుకునే విధంగా ఇక్కడ ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ మండల ఆఫీసులో ఒకటి, ఐకేపీ మండల సమాఖ్యలో ఒకటి, పిఎస్ జోగేపల్లిలో ఒకటి, పశు వైద్యశాల, అలాగే రైతు వేదిక, ఎంఆర్ఓ ఆఫీసులో, ఇంకా పర్లపల్లిలో కూడా కొన్ని మండల కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో కూడా కొంత చేయడం జరిగింది. ఇంకుడు గుంతలు కట్టుకున్నాము. బిల్డింగులు, బిల్డింగ్ మీద నీళ్లు అలా కచ్చితట్టు పైపులు వేసుకొని నీళ్లు వెనక్కి వెనుకుతట్టు చేసుకున్నాము. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో రానున్న రోజుల్లో మిగతా గ్రామాలకు కూడా అమలు చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.